కేర ఫనసయ్య సీరియల్ ఫిబ్రవరి 11వ తారీఖు 2021 లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాని అమ్మ నాన్నలను కలపటం పిల్లలగా మన బాధ్యత అని పావనికి చెప్పి ఒప్పించి పవన్ కుమార్ని కలవడానికి వెళ్తారు. శివాని వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి పవన్ కుమార్ అక్కడ ఉండడు. అయితే అక్కడ పనిచేసే వ్యక్తి ఏమో పని మీద బయటికి వెళ్ళారు, మీరు ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారని చెబుతాడు. దాంతో శివాని వాళ్ళ నాన్న పవన్ కుమార్కి ఫోన్ చేస్తుంది, మిమ్మల్ని కలవటానికి వచ్చామండి అని ఫోన్లో మాట్లాడుతుంది. అప్పుడు పవన్ కుమార్ ఏమో పని మీద బయటికి వెళ్ళాను, అరగంటలో వచ్చేస్తానమ్మా అని చెబుతాడు. అప్పుడు శివాని అరగంటలో వచ్చేస్తున్నారంట అని పావనికి చెబుతుంది. అప్పుడు పావని ఏమో అరగంట వెయిట్ చేయాలా, ఆయన నాన్నని తెలిసిన వెంటనే మనం వచ్చాము, ఆయనేమో అరగంట వెయిట్ చేయమని చెబుతున్నాడు అని అంటుంది. అప్పుడు శివాని ఏమో నువ్వు నెగిటివ్గా ఆలోచించుకో, మనం వస్తున్నామని తెలియదు కదా, అందుకే బయటికి వెళ్ళారు, తెలిసిన వెంటనే మళ్ళీ తిరిగి వస్తున్నారు కదా అని చెబుతుంది. మరోవైపు చందు అనసూయ వాళ్ళ ఇంటికి వస్తాడు. తన వల్ల అక్కడ మా అమ్మ అని నానమ్మ బాధపడ్డారని అనుకుంటాడు. చందు వాళ్ళ నానమ్మ కాలు మీద పడి క్షమాపణ చెబుతాడు. అప్పుడు చందు వాళ్ళ నానమ్మ ఏమో నా కోడల సుజాత పెంపకంలో పెరిగి నువ్వు ఇలాంటి మోసం చేయటం ఏంటి అని చందుని అడుగుతుంది. ఇలా సడగనంగా మా దగ్గరికి వచ్చి నీ గురించి నిజం దాచాల్సిన అవసరం ఏముంది, మీ నాన్న మీద ఒట్టు చెప్పు అని అంటుంది. అప్పుడు చందు నిజం చెప్పేస్తాడు. నేను ఇంటికి అనసూయ అత్తయ్య మీద పగ తీర్చుకోవటానికి వచ్చాను, కానీ ఇంటికి వచ్చాక ఇక్కడ నేను ప్రేమించిన అమ్మాయిని చూశాను, అప్పుడు పగ ప్రేమ ఏమీ తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత అనసూయ అత్తయ్యకి బుద్ధి చెప్పి మా అమ్మ కాలు మీద పడేసి ఈ ఇంటికి అల్లుడు అవుదాం అనుకున్నానని చెబుతాడు. అప్పుడు చందు వాళ్ళ నానమ్మ చిత్రావతి నువ్వు అనసూయ మీద పగ తీర్చుకోవటానికి వచ్చావని చెప్పి మీ అత్తయ్యకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుందని చెబుతుంది. ఆ తర్వాత చిత్రావతి నువ్వు ఎవరిని ప్రేమించింది, శివానీనా పావనీనా అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళ మాటలు వింటున్న అనసూయ ఏమో అతను ప్రేమించింది నా కూతుర్ని కాదు నా ఆస్తిని అని చెబుతుంది. సడన్గా అనసూయని అక్కడ చూసి చందు అను చిత్రావతి వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు అనసూయ ఏమో ఆస్తి కోసమే చందు ఇవన్నీ చేశారని నిందిస్తుంది. నా వల్ల మీ అమ్మ బాధపడుతుందని ఇప్పటికి చాలాసార్లు క్షమాపణ చెప్పాను, నేను ఎప్పుడు మాట్లాడినా ఆమె నా మీద విసుగు తెప్పించుకునేది, ఇప్పుడు నేను నీతో కలిసి నా ఆస్తిని పొంది నా మీద పగ తీర్చుకోవాలని పంపించిందా అని నిందిస్తుంది సుజాతను కూడా. అప్పుడు చిత్రావతి ఏమో అసలు ఏం జరిగిందో చెప్పాలని ప్రయత్నిస్తే అనసూయ వినిపించుకునే పరిస్థితిలో ఉండదు. చందుని పట్టుకొని సుజాతను నిలదీయడానికి సుజాత ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు చిత్రావతికి ఏమో హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోతుంది. మరోవైపు శివాని అను పావని వాళ్ళు పవన్ కుమార్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడికి పవన్ కుమార్ వస్తాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని శివాని వాళ్ళకి చెప్తాడు. అప్పుడు శివాని ఏమో నాన్నని అంకుల్గా పిలవాలంటే ఇబ్బందిగా ఉందని చెబుతుంది. అమ్మకి మీ మధ్య గొడవలు ఏమన్నా ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలి, ఇలా పిల్లల దగ్గరికి వచ్చి పరాయి వ్యక్తిలాగా ఉండకూడదని చెబుతుంది. సొంత పిల్లల్ని అంకులుగా పరిచయం అయినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో మాకు తెలియదు, కానీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి మేము చాలా బాధపడుతున్నామని చెప్పి పవన్ కుమార్కి చెబుతుంది. ఇవి కేర అనసూయ సీరియల్ ఫిబ్రవరి 11 తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. చందు వల్ల అనసూయ సుజాతకి పెద్ద గొడవ కానుందా లేదా తేలాల్సి ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టీవీ సీరియల్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ హోమ్ పేజ్లో వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు.